హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీపీఎస్సీ టీఎస్పీ సెక్చర్స్. మీకు త్వరలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ మెయిన్స్ అలాగే గ్రామ సచివాలయం సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉండిపోతున్నాయి. కాబట్టి వీటిలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన అంటే జాన్ 2019 నుంచి జూలై 2019 కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. అండ్ ఇంతకుముందు జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్, గ్రూప్ టూ ప్రిలిమ్స్, గ్రూప్ త్రీ ప్రిలిమ్స్, ఇలా ఆ సైకిల్ ఆఫ్ ఏబీపీఎస్ ఎగ్జామ్స్ ఎంతవరకు ఏదైతే కండక్ట్ చేసిందో అన్నింటిలో కూడా కరెంట్ అఫైర్స్ అనేది 100% కవరేజ్ చేయడం జరిగింది త్రూ అవర్ స్టడీ మెటీరియల్ అండ్ గైడెన్స్ వీడియోస్. సో సేమ్ అదే ఫార్మాట్లో ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ సెషన్స్ అన్ని కూడా ఉంటాయి, వాటిని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఉంటాయి. సో దీని వెనకాల లాజిక్ అండ్ అనాలిసిస్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, కాబట్టి 100% కవరేజ్ కూడా వస్తుంది. అండ్ ఇంతకుముందు చాలా వీడియోస్లో మీకు చెప్పాను, ఈ ఫస్ట్ అనే కీవర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సో ఒకసారి రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ పేపర్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే ఈ పర్టికులర్ కీవర్డ్తో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్లో కూడా ఈ పర్టికులర్ కీవర్డ్తో క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పర్టికులర్ కీవర్డ్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కీవర్డ్ని లింక్ చేసుకొని మనం లాస్ట్ 7 మంత్స్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. సో టోటల్ ఈ కీవర్డ్ సంబంధించిన థింగ్స్ అన్ని కూడా నేను కవర్ చేశాను. అండ్ లాస్ట్ 7 మంత్స్ అంటే జాన్ టు జూలై కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఫస్ట్ కీవర్డ్ అవుతుంది అంతా కూడా డేటా అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీని నుంచి మీరు 1 or 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎనీ ఎగ్జామ్లో. ఓకే, సో స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ 10% కోటా టు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ జనరల్ కేటగిరీ. సో ఫస్ట్ ఎక్కడ ఈ పర్టికులర్ ఈడబ్ల్యూఎస్ అనేది స్టార్ట్ చేశారంటే ఏ స్టేట్లో స్టార్ట్ అయిందంటే గుజరాత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈసారి కంపల్సరీ దీని మీద క్వశ్చన్ అయితే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఈ జిఐ ట్యాగ్స్ మీద క్వశ్చన్స్ అయితే చాలానే వచ్చాయి. ఓకే, అండ్ ఈసారి మనకి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో జిఐ స్టోర్ అనేది స్టార్ట్ అయింది. సో మన దేశంలో ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ స్టోర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే గోవాలో ఉన్న డబ్ల్యూఎం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. ఓకే, సో కాబట్టి దీని కూడా వెయిటేజ్ మీరు ఇవ్వాలి అండ్ దీని నుంచి కూడా క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా ఇది ప్రీవియస్ క్వశ్చన్లో కూడా మీకు జిఐ ట్యాగ్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం చూసాం ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో. ఈసారి జిఐ స్టోర్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక పొటెన్షియల్ ఏరియా కింద తీసుకొని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ అయితే మీరు చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ చూసుకుంటే కంట్రీస్ ఫస్ట్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముంబైలో స్టార్ట్ అయింది. అండ్ ఈ మధ్యన మూవీస్కి వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించిన ఒక ప్లే అయితే కూడా ఉంటుంది మీకు థియేటర్స్లో, కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫస్ట్ స్టేట్ టు రోల్ అవుట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఎక్కడ అంటే సిక్కింలో అనేది స్టార్ట్ అయింది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ సంబంధించినది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ రైల్వే స్టేషన్ టు హోస్ట్ ట్రైకలర్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ ఏ 100 feet టాల్ పోల్ అండర్ రైల్వేస్ ఆర్డర్ ఎక్కడంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఇది ఉడాన్ 3కి సంబంధించింది, ఫస్ట్ ఐలాండ్ టు ఆపరేట్ సీ ప్లేన్స్ అండర్ ఉడాన్ 3. సో ఏ ఐలాండ్ అంటే అండమాన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే, అఫ్కోర్స్ ఇది కూడా మనం షేర్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి సంబంధించిన కూడా క్వశ్చన్స్ అయితే వేరే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్లో కనిపించాయి. కాబట్టి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఇంజిన్లెస్ సెమీ హై స్పీడ్ ట్రైన్ రీనేమ్డ్ యాజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏంటి దాని పేరు అంటే ట్రైన్ 18. ఇక్కడ ఏంటంటే ఇండిజినస్లీ డెవలప్డ్ ఇంజిన్లెస్ సెమీ హై స్పీడ్ ట్రైన్, ఇక్కడేంటి ఇంజిన్లెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ అనమాట. నెక్స్ట్ ఈ మధ్య చూసుకుంటే ఫస్ట్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్ ఆఫ్ ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎన్నోర్ తమిళనాడు. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ పర్సన్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ ద ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 ఎవరంటే మీ అందరికీ తెలిసిందే విజయ్ మాల్యా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమనాయిడ్ పోలీస్ రోబో కేపీ బాట్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీనికి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది తిరువనంతపురం కేరళలో. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది స్టేట్కి సంబంధించిన కాబట్టి ఇది కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఎక్కడ రాబోతుందంటే అమరావతిలో రాబోతుంది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు సెటప్ ఏ ప్రైస్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ యూనిట్ పిఎంఆర్యు ఇది ఎక్కడ వస్తుందంటే కేరళలో స్టార్ట్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ బ్రెయిలీ ల్యాప్టాప్ ఇది కూడా రావడానికి అవకాశం ఉంది, ఫస్ట్ బ్రెయిలీ ల్యాప్టాప్ కాబట్టి దీని పేరు ఏంటంటే డాట్ బుక్ అనమాట. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఎల్జీబీటీక్యూ క్లినిక్ అండ్ హెచ్ఐవి ట్రీట్మెంట్ సెంటర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ముంబైలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ పోర్ట్ ఆపరేటర్ టు అచీవ్ ఎ న్యూ రికార్డ్ ఆఫ్ హ్యాండ్లింగ్ 200 మిలియన్ టన్స్ కార్గో మూవ్మెంట్ ఎక్కడంటే అదాని పోర్ట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇంతకుముందు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అయితే కనిపించాయి, కాబట్టి ఈసారి కూడా రావడానికి అవకాశం ఉంది. ఇండియాస్ ఫస్ట్ కార్బన్ పాజిటివ్ సెటిల్మెంట్ ఎక్కడంటే ఫాయింగ్ విలేజ్ మణిపూర్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఫారిన్ ఇంటరాక్టివ్ బర్డ్ పార్క్ ఎక్కడ వచ్చిందంటే ముంబై అండ్ ఎవరు లాంచ్ చేసిందంటే ఎస్ఎల్ వరల్డ్.
అండ్ ఫస్ట్ స్టేట్ టు లిస్ట్ మసాలా బోన్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్ ఎక్కడ అంటే ఏ స్టేట్ స్టార్ట్ చేసింది అంటే ఇది కేరళ. ఓకే, ఈ మసాలా బోన్ సంబంధించిన క్వశ్చన్ అయితే ఇంతకుముందు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో వచ్చింది కాబట్టి ఈసారి కూడా ఈ పర్టికులర్ థింగ్ కనుక లింక్ చేసుకుంటే మేబీ ఈ మసాలా బోన్తో ఉంది కాబట్టి ఈసారి కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే రావచ్చు. సో ఏ స్టేట్ మసాలా బోన్స్ ఇంట్రెస్ట్ చేసింది ఓవర్సీస్ మార్కెట్ అంటే కేరళ. ఇండియాస్ ఫస్ట్ ట్రీ అంబులెన్స్ అనేది చెన్నైలో స్టార్ట్ అయింది. అలాగే ఫస్ట్ బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ ఎక్కడ రాబోతుంది అంటే హైదరాబాద్లో రాబోతుంది. ఇండియాస్ ఫస్ట్ డైనోసర్ మ్యూజియం కమ్ పార్క్ ఎక్కడంటే రాయల్ విలేజ్ గుజరాత్లో అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అండ్ క్లీన్ రైల్వే స్టేషన్ ఎక్కడంటే ఉదానా రైల్వే స్టేషన్ గుజరాత్లో. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ విత్ జీరో వుడెన్ స్టవ్స్ ఎక్కడంటే బాంచా మధ్యప్రదేశ్. ఈ విలేజ్ ఏదైతుందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇంతకుముందు ఎగ్జామ్స్లో చాలా వరకే కనిపించాయి కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియాస్ ఫస్ట్ విలేజ్ విత్ జీరో వుడెన్ స్టవ్స్ ఎక్కడంటే మనం చూస్తున్నాం బాంచా మధ్యప్రదేశ్ స్టేట్లో. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ప్రాజెక్ట్ టు రిసీవ్ పవర్ ఫ్రమ్ ఏ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఢిల్లీ మెట్రోలో స్టార్ట్ అయింది. ఇండియాస్ ఫస్ట్ డిజైన్ డెవలప్మెంట్ సెంటర్ ఫ్యాషన్ ఓవర్ ఎక్కడంటే సూరత్లో రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ట్రైన్ టు బి ఆపరేట్ బై ప్రైవేట్ ప్లేయర్స్, సో ప్రైవేట్ ప్లేయర్స్ ఏ ట్రైన్ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారంటే అండ్ దట్స్ ద ఫస్ట్ ట్రైన్ టు బి ఆపరేట్ బై ప్రైవేట్ ప్లేయర్స్ ఏది అంటే ఢిల్లీ లక్నో తేజస్ ఎక్స్ప్రెస్. అండ్ ఇండియాస్ ఫస్ట్ గౌ సాంక్చురీ ఎక్కడంటే కామధేను గౌ అభయారణ్య మధ్యప్రదేశ్లో ఉంది అండ్ ఇది ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నారు దీన్ని. ఇండియాస్ ఫస్ట్ ఎలిఫెంట్ రీహాబిటేషన్ సెంటర్ ఎక్కడ వచ్చిందంటే కొత్తూర్ కేరళ స్టేట్లో. సో ఇవి ఈ ఫస్ట్ అండ్ కీవర్డ్తో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా మీకు ఇక్కడ అవ్వడం జరిగింది అండ్ మ్యాక్సిమం వీటి నుంచి రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ డైలీ ఇలాంటి కరెంట్ అఫైర్స్ సెషన్స్ అయితే మీకు లింక్ చేసి మీకు ఇస్తాను. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకుని అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ మీకు చెప్తాను అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, డిఫరెంట్గా దీని నుంచి క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దట్ ఇస్ ఫర్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.